నమస్కారం, ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న డ్రగ్స్ కంట్రోల్ భవనాలు. ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రదర్శించిన అతి తెలివి, యాక్సిడెంట్ కు కారణమైన కానిస్టేబుల్. కేబినెట్ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు. పరిపాలన వివిధ అంశాల్లో సింగపూర్తో అవగాహన ఒప్పంద కాలాన్ని పొడిగించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కాల వ్యవధిని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. 2018 చివరి నాటికి ప్రాజెక్టులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ సోషల్ మీడియాలో ఉద్యోగుల నియమానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సోషల్ మీడియా ఉద్యోగులకు భారీ వేతనాలు ఇవ్వమన్నారు. 21,000 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, 5 ఏళ్ల వరకు నిర్వహణ కోసం PPP పద్ధతిలో టెండర్లు పిలవనున్నారు. రాష్ట్రంలో 759 బార్లు లైసెన్సులు రెన్యువల్ చేయాలని నిర్ణయించారు. కామినేని శ్రీనివాసరావు చిట్టిగుండ సెంటర్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న డ్రగ్స్ కంట్రోల్ భవనాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇవాళ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, అలాగే ఫార్మసీ కౌన్సిల్ వాళ్ళది, అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ, ఈ మూడు ఆఫీసులు కలిపి 5 ఫ్లోర్లో చాలా చాలా బాగా చేశారు. దీంట్లో నాకు హైదరాబాద్లో చాలా మంచి ఆఫీస్ ఉండేది ఎన్టీఆర్ వైద్య సేవకి, కానీ డివిజన్ అవగానే మాది అని వాళ్ళు మాది అని ఆక్యుపై చేశారు. వచ్చి ఇక్కడి వాళ్ళ చాలా క్వాలిటీగా ఈ 5 ఫ్లోర్ల బిల్డింగ్లో మొత్తం ఈ 3 ఆఫీసులు, ఫార్మసీ కౌన్సిల్, ఎన్టీఆర్ వైద్య సేవ అండ్ డీజీ డ్రగ్స్ ఆఫీసు పెట్టారు ఏపీ. దీనికి అందరినీ అడ్మినిస్ట్రేషన్ తరఫున మనస్ఫూర్తిగా ఆ డీజీ డ్రగ్స్ని, ఆ ఎంప్లాయీస్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తాను. తప్పకుండా దీంట్లో అంటే బాగా నాకు ఒక నమ్మకం ఏంటంటే, భారతదేశంలో చేసే పని మంచిదే, చేస్తున్న వ్యక్తుల మీద నమ్మకం ఉంటే దాతల కొదవ లేదు. దీంట్లో ప్రభుత్వమే కాదు, కొందరు వాళ్ళ సిఎస్ఆర్ యాక్టివిటీ కింద నేను అడక్కోకుండా తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చారు, కాన్ఫరెన్స్ రూమ్లో అన్నీ తయారు చేయించారు. దీనికి ఒకటే ఒక కారణం, ఇవాళ డ్రగ్స్లో మీరు డ్రగ్స్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ డ్రగ్స్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ ఇవ్వాలి, డ్రగ్ రీటైల్ అమ్మే వాళ్ళకి లైసెన్సు, రెన్యువల్స్ ఉంటాయి. ఎక్కడ ఎటువంటి మనుషులు కలుస్తూ, చేతులు కలుస్తూ లేకోకుండా ఆన్లైన్లో వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళు రెన్యువల్స్ ఇచ్చేస్తున్నారు. అది కూడా ఇప్పుడు ఇనాగ్రేట్ చేస్తున్నాం. దాంతోపాటు ఎక్కడైనా తప్పు జరుగుతా ఉంటే, మనం తప్పు జరిగినా తెలవదులే ఎవరిదే అనుకుంటే చాలా తప్పు, తప్పు జరిగితే ఎంతో కొంత తెలవకుండా ఉండదు. ఒక దాంట్లో తెలవకపోయిన రెండో దాంట్లో తెలుస్తుంది. ఇవాళ దాకా నాకు డ్రగ్స్లో ఒక్క కంప్లైంట్ లేదు. డిపార్ట్మెంట్ అంత బాగా చేస్తుంది, అందుకని నేను వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దాంతోపాటు ఈ కొత్త, నాకు పూర్వం నాకే తెలుసు, ఈ మెయిన్ ఫార్మా కంపెనీస్ వాళ్ళు ఎక్స్పోర్ట్స్ చేయాలంటే ఆ డ్రగ్స్కి మా దగ్గర లైసెన్స్ ఇవ్వాలి. మేము అది మెటీరియల్ వెళ్తానికి మేము పర్మిషన్ ఇవ్వాలి. కానీ ఇవాళ దాకా ఎవరు నాకు వచ్చి అందరూ అడిగారు, చాలా బాగుందండి, మేము ఎవరు ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు. అందుకని నాకు ఎవరితో పరిచయం కూడా లేదు, వాళ్ళతో వాళ్ళు నన్ను కలవక్కర్లేదు, రావక్కర్లేదు, ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు, ఇచ్చేస్తున్నారు మ్యానుఫ్యాక్చర్. ఉదయాన్నే ఆలయానికి వెళ్ళి తిరిగి వస్తున్న దంపతుల జీవితంలో విషాదం చోటు చేసుకుంది. విశాఖ నగరంలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రదర్శించిన అతి తెలివి కారణంగా బైకు వెనుక కూర్చున్న మహిళ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. విశాఖ మాల్కాపూరిలోని నివసిస్తున్న దంపతులు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆటో నగర్ దగ్గర పోలీసులు బండిని ఆపాలని చూశారు. బైకు పక్కకి పెట్టేలోపు ఆ కానిస్టేబుల్ మూవింగ్ లో ఉండగానే తాళం తీసేశాడు. బండి అదుపు తప్పడంతో ఒక్కసారిగా భయపడ్డ మహిళ వెనక్కి పడిపోయింది. పక్కనే వెళ్తున్న ట్యాంకర్ ఆమెపై దూసుకు వెళ్లి తొక్కించేసింది. ఈ సంఘటన క్షణాల్లో జరగపోవడంతో భర్త షాక్ లో ఉండిపోయాడు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందంటూ అక్కడ ఉన్న వాహనదారులు ఆగ్రహానికి గురై పోలీసులపై దాడి చేశారు. పోలీసులకు బండి తాళం తీసే హక్కు ఎవరిచ్చారంటూ వారి ఆగ్రహాన్ని తెలుపుతూ వాదనలకు దిగారు. యాక్సిడెంట్కు కారణమైన కానిస్టేబుల్ను చితక్కొట్టారు. దాదాపు 3 గంటల పాటు ఆ ప్రాంతం రణరంగంగా మారింది.
రోడ్డు పక్క జరిగిన బస్సు తప్పిన ప్రమాదం, విద్యార్థుల క్షేమం, డ్రైవర్ వృద్ధుడైనా చాకచక్యంగా పాఠశాల విద్యార్థులను కాపాడిన సంఘటన మండలంలోని ఎర్రబాలెం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. విద్యార్థులను తీసుకువెళ్లి వస్తుండగా ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు గ్రామంలోని 60 లింకులకు ఒకే చోట రోడ్డు బాగోలేకపోవడం, మురుగు కాలువలోకి ఒరిగి కింద పడే సమయంలో డ్రైవర్ చాకచక్యంతో ప్రమాదం నుండి తప్పించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు సంఘటన స్థలానికి చేరుకుని తమ పిల్లలను బస్సు నుండి సురక్షితంగా దించుకున్నారు. రోడ్డు అస్తవ్యస్తంగా ఉండటం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుందని సంబంధిత అధికారులపై మండిపడ్డారు. ఇక స్కూల్ బస్సు వృద్ధుడు నడపడం వల్ల కూడా పలువురు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సంస్కరణ పేరుతో ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్ తప్పులు తడకగా ఉందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆత్కూరు ఆంజనేయులు మీడియా సమావేశంలో తెలియజేశారు. ప్రభుత్వం పన్నుల సంస్కరణల పేరుతో చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా ఇతర దేశాల్లో కొన్ని చోట్ల జరుగుతున్నటువంటి పన్నును దృష్టిలో పెట్టుకొని జీఎస్టీ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే మిగతా దేశాలలో కేవలం తయారీ రంగం ఉంటున్నందువల్ల ఏ ట్యాక్స్ వేసినా ఎలా వేసినప్పటికీ కూడా అక్కడ రైతులకు ఇబ్బంది కలిగే పరిస్థితి లేదు. భారతదేశం ప్రత్యేకించి వ్యవసాయ ఉత్పత్తుల మీద, వ్యవసాయం మీద ఆధారపడి జీవించేటువంటి ఎక్కువ పర్సెంట్ రైతులు కానీ కార్మికులు కానీ దాదాపుగా 90% వాళ్ళందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవించే అవకాశం ఉన్నప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల మీద పన్ను గినక భారం వేసే పరిస్థితి వస్తే, వ్యవసాయం కుంటుపడితే దేశం రాష్ట్రం కూడా దివాలెత్తే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఒక పక్క నుంచి రైతుకి పన్ను లేకుండా చేస్తామని మాటల మధ్య చెబుతూ, వినియోగదారుడికి తక్కువ రేటుతో వస్తువులు వస్తాయని చెబుతున్నప్పటికీ కూడా ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ విధించినప్పుడు తప్పనిసరిగా వినియోగదారుడికి ఎక్కువ రేటు పడే అవకాశం ఉంటుంది తప్ప తగ్గించే అవకాశం అయితే ఎక్కడా లేదు. దానికంటే మించి ఎగుమతులు చేయాలి అనుకున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు భారతదేశ ట్యాక్స్ విధానాన్ని బట్టి ఇతర దేశాలకు ఎగుమతి చేసేటప్పుడు గిట్టుబాటు ధర చూసుకొని తగ్గించి రైతుల దగ్గర కొనే అవకాశం ఉన్నప్పుడు అది పూర్తిగా రైతులు నష్టపడే అవకాశం ఉంటుంది. దానికి ఉదాహరణ చెప్పాలంటే టొబాకో మీద రా మెటీరియల్ మీద 5% ట్యాక్స్ వేశారు, ఎగుమతుల మీద 25% ట్యాక్స్ వేసి అది రిటర్న్ ఇస్తామని చెబుతున్నారు. కానీ ప్రభుత్వం కట్టిన డబ్బులు రిటర్న్ రావాలంటే కనీసం 1-2 సంవత్సరాలు టైం పట్టే అవకాశం ఉంటుంది. ఎగుమతులు చేయాలి అంటే ప్రాసెసింగ్ చేయడం కోసం కొంత టైం పడుతూ ఉంది. దానివల్ల పెట్టుబడి ఇబ్బంది, ఇంట్రెస్ట్ నష్టపోతారు. ప్రభుత్వానికి నుంచి రావాల్సిన డబ్బులు ఎప్పుడొస్తే తెలియని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు ఇదన్నీ కూడా 5% ట్యాక్స్ కానీ ఈ నష్టాన్ని కానీ రైతుల దగ్గర నుంచి తక్కువ రేటు కొనాలని ప్రయత్నం చేసినప్పుడు రైతులు పూర్తిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎగుమతులు ప్రోత్సహించడంలో ప్రభుత్వం విఫలమయ్యే పరిస్థితుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలోనే దళితుల పట్ల వివక్షత కొనసాగుతుందని వైఎస్ఆర్ సిపి ఎస్సీ సేల్ అధ్యక్షుడు మెరుగు నాగార్జున విమర్శించారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కొత్తగా కట్టినటువంటి పరిస్థితి ఉందా చంద్రబాబు? నువ్వు హాస్టల్ ఎన్ని తీసేసావు? హాస్టల్లో తీసేసిన హాస్టల్లో పిల్లలు ఎక్కడ పెట్టావు చంద్రబాబు అడుగుతా ఉన్నావు. స్కూల్స్ మూస్తా ఉన్నావు. హాస్టల్స్ స్కూల్స్ మూస్తే ఈ రాష్ట్రంలో చదువు లేనటువంటి వాళ్ళు, నిరుపేదలు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు, దళితులు, గిరిజనులు ఎలా చదువుకుంటారు చంద్రబాబు గారు అడుగుతా ఉన్నావు. నీవు దళిత ద్రోహి కాదని అడుగుతా ఉన్నావు. ఏం సమాధానం చెబుతావు? ఈ రాష్ట్రంలో పరిపాలన అనేది కొంతవారికే పనిచేస్తావా? నీ వారికే పనిచేసే ముఖ్యమంత్రివా? దళితులను పక్కన పెడతావా? ఎప్పుడు భూమి కొనుగోలు పథకం ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఒక్క సెంటన్న భూమి నువ్వు కొన్న పరిస్థితి ఎక్కడన్నా ఉందా? దళితులకు ఇచ్చిన పరిస్థితి ఎక్కడన్నా ఉందా? దళితులకు సంబంధించి రాజధాని ప్రాంతంలో నువ్వు సింగపూర్ వాళ్ళకి కట్టబెట్టావు, అక్కడ అపార్ట్మెంట్లంతా నీ కొడుకు నీకు సంబంధించిన వాళ్ళు కడతా ఉన్నారు. దళితులకు ఒక్క సెంటన్న భూమి ఇచ్చావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. రాజధాని ప్రాంతంలో నిలువు నిలలేకుండా చేసినటువంటి దళిత వ్యతిరేక చంద్రబాబు, నీవు దళితులకు ఏం సమాధానం చెబుతావని అడుగుతా ఉన్నా. నీవా ఈ రాష్ట్రానికి దళిత సంక్షేమాన్ని కోరే ముఖ్యమంత్రివి? నీవా దళితులను ఈరోజు దగ్గర తీసే ముఖ్యమంత్రివి? అంటరాని తరం ఉంటే పట్టించుకోవు, అస్పృశ్యత ఉంటే పట్టించుకోవు, 2 క్లాసుల సిస్టమ్ ఉంటే పట్టించుకోవు. ఎక్కడ టెంపుల్ ఎంట్రీ లేదని తెలిస్తే చర్య తీసుకోలేనటువంటి చేతగాని తర్దమ్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నేను వదిలిస్తా ఉన్నా. నిజంగానే చెప్పే ఏ అంశమైనా అస్పృశ్యత, అంటరానితనం, 2 క్లాస్ సిస్టమ్, టెంపుల్ ఎంట్రీ, క్షవరం చేయకపోవటం, దళిత చట్టాలు అపహాస్యం చేయటం, గిరిజన చట్టాలు అపహాస్యం చేయటం, గిరిజన మండలి వేయలేకపోవటం,
బాక్సైడ్ తవ్వకాలకు సంబంధించిన జీవాలు ఉపసంహరించుకోకపోవటం, వీటిల్లో ఏది నిజం కాకపోయినా వీటిల్లో ఏదైనా నిరూపిస్తానికి దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. నీవు కానీ ఎక్కడైనా మేము ఇవి చేస్తా ఉన్నాం, దళితులకు ఈ మేలు జరుగుతుందని చెప్పడానికి ధైర్యం ఉంటే రమ్మని సవాల్ చేస్తా ఉన్నా. ఈ బులెటిన్ ఇంతతో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.